हाय फ्रेंड्स, वेलकम टू राणी किचन कोवेट चैनल। एला उन्नार फ्रेंड्स, बागुन्नारा? ई रोजु मन चैनल्लो पालकूर पप्पु चेयबोतुन्नाम फ्रेंड्स। इदे अदि मीरु चूसेदि पालकूर पप्पु अन्नमाट। ओके, ई करीनि मनं एला चेसुकोवालनेदि वीडियोलोकि वेल्लिपोयि चूसेदामु। मरि फस्ट टाइम अयिते एवरु चूस्तुन्नारु ना वीडियो प्लीज सब्सक्राइब चेयंडि। पातवाळ्ळैते तप्पकुंडा लैक् इव्वंडि फ्रेंड्स। ओके, पालकूर पप्पने चाला बहुत आकूर कदा, हेल्थ चाला मंचिदि। मरी वीडियो ने मन एला रेडी वंटका रेडी चेयालने चूसेदा। वीडियो वेल्लिपोदा, वच्चेसे फ्रेंड्स। ओके फ्रेंड्स, इप्पुडु मनं पप्पुनि अयिते कडुक्कुनि उंचानंडि ఒక 5 నిమిషాలు। दांट्लो ఒక ఉల్లిపాయ, పత్తి పచ్చిమిర్చిలు, అట్లాగే కొద్ది కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసి పప్పుని అయితే మనం ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్। సారీ, కడుక్కొని ఈ విధంగా పప్పుని అయితే మనం కుక్ చేసుకుందాం। ఓకే, పాలకూర పప్పు అన్నమాట చేసేది। అయితే పాలకూర నీటిగా కడుక్కొని ఈ విధంగా పెట్టుకున్నాను। ఓకే, 3 కట్టలు పాలకూర అన్నమాట, ఒక టమాటా తీసుకున్నాను। ఇవి ఇవైతే కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నా। ఇది స్టవ్ మీద అయితే కుక్ అవుతుంది। ఇది కుక్ అయ్యాక ఎలా చేసుకోవాలనేది మనం చూసేదాం ఫ్రెండ్స్। ఇప్పుడు మూత పెట్టుకొని మనం కుక్ చేసుకుందాం పప్పుని అయితే। ఓకే, ఇప్పుడు మనకు పప్పు ఉడికింది ఫ్రెండ్స్, చూడండి। ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాం। ఓకే, అట్లాగే పాలకూర కూడా, పాలక అని కొంతమంది అంటారు, పాలకూర అని నేను అంటాం, ఎలాగే తోటకూర పాలకూర ఎట్లా అంటారు అలా అన్నమాట। ఓకే, పాలకూరను కూడా ఇట్లా వేసుకొని ఇది బాగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్। ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలనేది చూద్దాం। ఓకే, ఇప్పుడు దీన్ని మూత పెట్టి కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, పప్పు అయితే మనకి ఉడికింది కదా, ఆకు కూర కూడా ఉడికింది। ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం। ఓకే ఫ్రెండ్స్, అట్లాగే సరిపడాగా salt పసుపు వేసుకుందాం। ఇప్పుడు ఇది కలుపుకుందాం। ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండుని కూడా వేసుకుందాం ఫ్రెండ్స్। ఓకే, కడిగి పెట్టుకున్న చింతపండు వేసుకుందాం। ఇది కూడా వేసుకొని ఇప్పుడు మనం దీన్ని మంచిగా కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్। కుక్ అయ్యాక అప్పుడు మనం మిగతా ప్రాసెస్ అనేది చూద్దాం। ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్। ఓకే, ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈ విధంగా దీన్ని కుక్ చేసుకుందాం। ఓకే, పప్పు అయితే మనకి బాగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి। మనం ఏమీ రుబ్బుకు అక్కర్ లేకుండా చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి పప్పు అయితే। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ అయితే పోపు పెట్టుకుంటున్నాను నేను, కనిపిస్తుందండి। వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర మొత్తం కలిపి ఒకసారి వేసేసాను ఫ్రెండ్స్। ఇప్పుడు ఇది మనం పోపు పెట్టుకుందాం। పోపు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పులో వేసుకుందాం। ఓకే, మనకి పప్పు అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఓకే, ఇది ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్ లో తీసి మీకు చూపిస్తాను। ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి। ఓకే ఫ్రెండ్స్, పప్పు అయితే రెడీ అయిపోయింది, పాలకూర పప్పు చాలా టేస్ట్ గా ఉన్నది। నేనైతే ఈ విధంగానే చేస్తాను, మీరు కూడా ఎలా చేస్తారు అనేది నా కామెంట్ లో తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను। నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతే తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్। లైక్ ఇస్తే వీడియో కొన్ని చోట్లకు వెళ్తది కదా, చూస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు, ప్లీజ్ లైక్ ఇవ్వండి। ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి। ఇంతవరకు నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।